ఇక అమరావతిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రెడీగా ఉన్నాడు చూడడానికి, కాదు వాళ్ళకి ఇస్తే ఫాలో కావడానికి, లేకపోతే 2 మినిట్స్లో వస్తాయంటే ఇస్తే బెటర్. మీకు ఏది బెటరు? ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు అసెంబ్లీ డ్రౌట్ ఇష్యూ చర్చకొచ్చినప్పుడు అధికార పార్టీ అసత్యాల్ని తీసుకొని ఛాలెంజ్ చేస్తూ, ఒక విధంగా చెప్పాలని నేను చాలా ఏళ్ళు అంటే ఇప్పటికే 36వ సంవత్సరం నేను ఎమ్మెల్యే ఉండి, ఇది పూర్తి చేస్తే 40 ఇయర్స్ అవుతుంది. చాలామంది ఈ అసెంబ్లీలో చాలా సంప్రదాయాలు చూశాను, ఎంత దుర్మార్గంగా ఎంత బాధాకరంగా ప్రవర్తించారంటే అంత బాధాకరంగా ప్రవర్తించారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఈరోజు ఐ వాంటెడ్ టు ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చింది కరువు గురించి మాట్లాడడం, మాట్లాడింది కరువు కాకుండా అక్కడ అన్ని విషయాలు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయడం, వ్యక్తిగతంగా నా పైన దాడి చేయడం, కించపరిచే విధంగా మాట్లాడడం, అవమానించే విధంగా మాట్లాడడం. అంతకు మునిపే కాళేశ్వరం చర్చ వస్తే అప్పుడు కడతా ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారని మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి పోలవరం చర్చ వస్తే చాలా వల్గర్గా దొబ్బేశారు 400 కోట్లని మాట్లాడడం, కరోనా ఈ కరువు చర్చ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి క్షుణ్ణంగా స్టడీ చేసి రికార్డులన్నీ దానిపైన విమర్శ చేయాలంటే చేయాలి, సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పాలి. ఆ హోందాతనాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి 0 వడ్డీ రుణాలు నేనే ఇస్తుందనే విధంగా అతను మాట్లాడుతూ దానిపైన చాలా దారుణంగా దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ పూర్వాపరాలన్నీ కూడా మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నా. ఇది 2014-15 బడ్జెట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 100,000 రూపాయలు లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తి వడ్డీ రాయితీ, 100,000 నుంచి 300,000 రూపాయలు లోపు రుణాలు తీసుకున్న రైతులకు పావలా వడ్డీ కొరకు 230 కోట్ల రూపాయలు ప్రతిపాదించినామని 16-17 బడ్జెట్లో వడ్డీ లేని మరియు పావలా వడ్డీ రుణాలు తీసుకోవడం కోసం రాయితీ కోసం 177 కోట్లు ప్రతిపాదించామని 17-18 100,000 రూపాయల వరకు తీసుకుంటున్న పంట రుణాలు సకాలంలో చెల్లించినట్టయితే రైతులకు వడ్డీ లేని పంట రుణాల సౌకర్యం కల్పించడమైంది, దీని కొరకు 172 కోట్ల రూపాయలు పెట్టామని 18-19 100,000 రూపాయల వరకు తీసుకున్న పంట రుణం సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే రైతులకు వడ్డీ లేని పంట రుణ సౌకర్యం కల్పిస్తాం, దీని కొరకు 172 కోట్లు పెట్టామని. ఈరోజు ఆయన మాట్లాడిన మాట అసలు ఇది లేనే లేదని, ఇదేదో కొత్తగా ఈయనే క్రియేట్ చేసినట్టు మాట్లాడాడు. మేము చాలాసార్లు చెప్పాం ఇది మీరు క్రియేట్ చేసింది కాదు, ఇది కిరణ్ కుమారుడు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన జీవో ఇది, దాన్ని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నారు, ఇంతవరకు కొనసాగించారు అని రామానాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ బకాయిలు ఉంటూ ఉండొచ్చు కానీ మీరు కొనసాగించామని చెప్పాడు. అసలు ఎక్కడుంది మీరు చెప్పమని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. ఇక్కడికి వస్తే ఒక జీవో మీకు ఇష్యూ చేస్తుందని ఒక లెటర్ ఒకటి, లెటర్ నెంబర్ క్రెడిట్ 8/2018 డేటెడ్ 25/2018,
ఇది డి మురళీధర్ రెడ్డి, ఐఏఎస్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు. అతను రాసింది టు ది కన్వీనర్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ, ది మేనేజింగ్ డైరెక్టర్ ఆప్కామ్ లిమిటెడ్ విజయవాడ. వీళ్ళిద్దరికి లెటర్ రాశాడు. ఇది రాసినప్పుడు చాలా క్లియర్గా ఆ లెటర్ నెంబర్స్ అవన్నీ మీకు ఇస్తాను. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్ ఆర్ ది ఆన్గోయింగ్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రెడ్యూస్ ది డెట్ బర్డన్ ఆఫ్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ది బెనిఫిట్ ఆఫ్ ది స్కీమ్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ వడ్డీ లేని రుణాలు అండ్ క్రాప్ లోన్స్ అవైల్డ్ అప్ టు 1 lakh rupees అండ్ పావలా వడ్డీ అండ్ ది టాప్ అండ్ ది క్రాప్ లోన్స్ అవైల్డ్ ఫ్రమ్ 1 to 3 lakhs సబ్జెక్ట్ టు ది రీపేమెంట్ ఆఫ్ దిస్ లోన్స్ విత్ ఇన్ ది డ్యూ డేట్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ ది వడ్డీ లేని రుణాలు స్కీమ్ అండ్ పావలా వడ్డీ స్కీమ్స్ విల్ కంటిన్యూ డ్యూరింగ్ ది ఇయర్ 18-19 ఆల్సో అండ్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ అర్లియర్ వైడ్ జీఓఆర్టీ నెంబర్ 639 డేటెడ్ 27/4/2013 ఆర్ అప్లికబుల్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ బై ది బ్యాంక్స్. ది బ్యాంక్స్ కెన్ అప్లోడ్ ది డేటా ఆఫ్ ది ఎలిజిబుల్ ఫార్మర్స్ ఇన్ ది ఎంఐఎస్ ఫార్మేట్ అవైలబుల్ ఇన్ ది విఎల్ఆర్ పోర్టల్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ బై ది డిపార్ట్మెంట్. ఫర్దర్ ఇట్ ఇస్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ది సేమ్ టు ఆల్ ది కంట్రోలింగ్ బ్యాంక్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫర్దర్ నెసరీ యాక్షన్. జీవో ఎప్పటిది? జీఓఆర్టీ నెంబర్ 639 డేటెడ్ 24/7/2013. అప్పటికి తెలుగుదేశం రాలేదు, 14లో వచ్చింది. కానీ అప్పుడు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జీవో ఇది. అదే విషయం మన రామానాయుడు గారు చెప్పారు. ఆ తర్వాత మేము నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆయనకి, నువ్వు కావాలని ప్రోవోక్ చేసేట్టుగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు, రికార్డ్స్ నీ దగ్గరనే ఉన్నాయి, ఆ రికార్డ్స్ అని ఒకసారి వెరిఫై చేసుకొని నువ్వు మాట్లాడమన్నాను. ఆయన మాట్లాడిన మాటలో ఒక్కసారి క్లిప్పింగ్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అదే చూపించండి, దెన్ ఐ విల్ కంటిన్యూ. ఇక్కడ నేను విశ్వసనీయత కోసం నేను ఒకసారి చెప్పిన తర్వాత ఆ రోజు నాకు మా కింద నుంచి వస్తున్నాయి రూమ్ల నుంచి కూడా, మనం ఇచ్చామండి గట్టిగా చెప్పండి అంటే కూడా, అరే మనం కానీ ఎక్కడ రికార్డులు లేకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో నేను అప్పుడు కూడా చెప్పే ఒక మాట చెప్పాను, లేదు మా వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు, నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టాం, హైయెస్ట్ గ్రోత్ వచ్చింది, మీరు రికార్డ్స్ తెప్పించి చూడండి, చూసి చెప్పమని నేను అప్పుడు కూడా పాజిటివ్గా చెప్పాను, 2 సార్లు చెప్పాను. కానీ వాళ్ళు ఒక 5-6 మంది మాట్లాడుతూ చాలా వల్గర్గా, అసభ్యంగా, హై హ్యాండెడ్గా, కించపరిచే విధంగా మాట్లాడి ఇవన్నీ చేశారు. దాని తర్వాత నేను లోపల మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేశాను, మా దగ్గర ఉండే రికార్డ్స్, ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా నేను 14 సంవత్సరాలు పనిచేశాను, 14 సంవత్సరాలు రికార్డ్స్ అందరి పెట్టుకోను, ప్రతిపక్ష నాయకుడిగా నేను పనిచేసాను, రికార్డ్స్ అన్ని పెట్టుకోము, పార్టీ ఆఫీసులు ఏదైనా ఉంటే కొద్దిగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే చూస్తాం, అది కాకుండా మేము పార్టీ ఆఫీస్ మార్చడం, కొత్త కావడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా. దానిపైన మొత్తం వెరిఫై చేస్తే నేను ఈ యొక్క అసెంబ్లీలో అగ్రికల్చర్ మినిస్టర్ యొక్క బడ్జెట్ స్పీచ్ కానీ, మురళీధర్ రెడ్డి బ్యాంకులకు రాసిన లెటర్ కానీ, అదే మరి ఇంకొక లెటరు 2016లో మార్చిలో
ఎస్ఎల్బీసీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మామూలుగా ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్లో రికార్డ్స్ మాకు మినిట్స్ దొరికాయి, అది కూడా తీసుకున్నాం. అందులో మీరు చూస్తే చాలా క్లియర్గా ఇది మీకు కూడా ఇస్తున్నా ఈ రికార్డ్స్ అన్నీ. వీడు చెప్పింది పర్టికులర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ స్కీమ్ ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్ విచ్ ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, నేమ్ ఆఫ్ ది స్కీమ్, అమౌంట్ రిలీజ్డ్, నెంబర్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిటెడ్. 13, 14 పావలా వడ్డీ స్కీమ్, 1% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ క్రాప్ లోన్స్ ఫ్రమ్ 1 lakh to 3 lakh rupees. దీనికి 3 ఏళ్లకు గాను ఫస్ట్ ఇయర్ 8,45,000, 1,40,045,000, 1,02,00,000, 62,00,000 పావలా వడ్డీ. పావలా వడ్డీ టోటల్ 13, 14 వడ్డీ లేని రుణాలు 349.49, 14, 15 44.36, 15, 16 22.28, 415.88 crore రిలీజ్ చేశాం. ఇది రికార్డ్ చేసేది మేం కాదు, ఎస్ఎల్బీసీని రికార్డ్ చేశారు. దీంట్లో 43,70,721 మందికి ఇచ్చారు. పావలా వడ్డీ 1 లక్ష వరకు తీసుకున్న వాళ్ళకే ఇచ్చారు. అది స్కీమ్ డీటెయిల్స్ అవి. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కాకుండా పాత బకాయిలు కూడా చెల్లించాం. ది ఫిగర్స్ ఆఫ్ 13, 14 ఆఫ్ వడ్డీ లేని రుణాలు ఆల్సో ఇంక్లూడ్స్ ది ఇంట్రెస్ట్ క్లెయిమ్స్ రిలీజ్డ్ ఫర్ రబీ 2011 and 12, ఖరీఫ్ 2012, రబీ 2012 and 13. ప్రీవియస్ గవర్నమెంట్లో బకాయిలు పెట్టినట్టు కూడా ఇంక్లూడ్ చేసి అవి కూడా పే చేశాం. అవన్నీ పే చేసి ది ఇంట్రెస్ట్ సబ్సిడీ అమౌంట్ విల్ బీ లెస్ బికాస్ అండర్ విఎల్ఆర్ వడ్డీ లేని రుణాలు ది ఇంట్రెస్ట్ అమౌంట్ పేయబుల్ ఈజ్ 4% ఓన్లీ. అండర్ పావలా వడ్డీ ఫర్ ది లోన్ అకౌంట్స్ బియాండ్ 1 to 3 lakhs ది ఇంట్రెస్ట్ సబ్సిడీ పేయబుల్ ఈజ్ ఓన్లీ 1%. ఇవి పెట్టి మొత్తం ఎంత అయింది అవన్నీ పెట్టి దర్ ఫోర్ ది బడ్జెట్ ప్రొవిజన్ ఆఫ్ 177 crores ఈజ్ అడిక్వేట్ సిన్స్ దెర్ ఈజ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 257 crores అండర్ దిస్ హెడ్ విత్ డిపార్ట్మెంట్. ఈ డబ్బులు సరిపోతాయని ఆరోజు ఇచ్చారు. మొత్తానికి మీరు చూస్తే 2013 నుంచి 2019 వరకు పావలా వడ్డీ కింద 25.14 crores, 0 వడ్డీ కింద 979.45 crores చెల్లించామని మా రికార్డు చెప్తున్నాయి. ఇప్పుడు 17, 18కి 507 crore rupees పెండింగ్ ఉంది. 18, 19 క్లెయిమ్స్ ఇంకా రాలేదు. ఇది వాస్తవాలు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఏమీ సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోవాలనే ఆలోచన లేదు. ఎంత సమయమైనా బురద్జల్లాలనే ఆలోచన తప్ప ఏమాత్రం కూడా స్టడీ చేసే ఓపిక కూడా లేదు. ఈరోజు ఇంకొక మాట కూడా అంటాడు, ఏదైతే రైతులు కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయాలి అది కూడా చేయలేదంటాడు. తమాషా ఏంటంటే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయడం ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిపోతుంది. వన్స్ మనం కానీ కరువు కానీ ఉందని నోటిఫై చేస్తే మండలాలు, దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఖరీఫ్లో ఇంత పంట డేట్స్ పెట్టి ఈ డేట్లో ఇంత రెయిన్ఫాల్ కంటే తక్కువ పడితే ఈ చర్యలు వస్తాయని చెప్పి ముందుగానే ఉన్నాయి. ఎప్పుడు డిక్లేర్ చేయాలి అవన్నీ ఉన్నాయి. ఆ నామ్స్ కానీ ఎలిజిబిలిటీ వస్తాయి. అది ఒకసారి మండలాలు కానీ